సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఈరోజు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ముంబైలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో ఒక కాలేజు బుర్కాని నిషేధించడం, దీనికి సంబంధించినటువంటి తీర్పుని వెలువరించేటువంటి సమయంలో ఈ కేసు విచారణ సందర్భంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది. న్యాయవాదులు న్యాయమూర్తులను విమర్శించటం కాదు, వారి మీద ఒత్తిడి తీసుకురావటం కాదు, ఎవరికి వారు మా కేసు ముందైపోవాలి అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రతి కేసుకి ఒక డేట్ అనేది ఇవ్వబడుతుంది, ఆ డేట్ను బట్టే న్యాయమూర్తులు వాటిని విచారించటం, తగినటువంటి నిర్ణయాలు ప్రకటించడం జరుగుతుంది, అంతే తప్ప వేరేమీ ఉండదు. ఒక్కసారి నా ప్లేస్లో మీరు కూర్చుని చూస్తే తెలుస్తుంది, ఇక జీవితంలో ఈ ప్లేస్లో కూర్చోము అని చెప్పి అంటారు మీరు. న్యాయమూర్తుల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది మీకు అర్థం కావట్లేదు, మేము ఎంత ప్రెజర్ ఫేస్ చేస్తున్నామనేది మీకు తెలియట్లేదు. ఒక్కసారి నా ప్లేస్లో మీరు కూర్చుని చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో న్యాయమూర్తులు ఏదో అక్కడ కూర్చుని 4 సాక్ష్యాలు చూసి సినిమాల్లో చూపించినట్లుగా సింపుల్గా ఏదో ఓకే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి డిసైడ్ చేసేస్తున్నారు అనుకుంటే అది పొరపాటు. వారి మీద ఎంత ప్రెజర్ ఉంటుంది, కొన్ని తీర్పులు ఇచ్చేటప్పుడు ఇంకా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అయోధ్య రామమందిరానికి సంబంధించినటువంటి తీర్పు. సుదీర్ఘకాలం తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి తీర్పు వెలువరింది. అంటే ఆ తీర్పు ఇవ్వటానికి జడ్జిలు ఎంత కష్టపడి ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అది కూడా పురావస్తు శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం అక్కడ ఉన్నటువంటి మసీదు కింద దేవాలయానికి సంబంధించినటువంటి శిథిలాలు దొరకటం, కాబట్టి ఇది గతంలో ఇది రామ జన్మభూమి, ఇక్కడ రామాలయం ఉండేది. సో దాని తరువాత చరిత్రలో దేశాన్ని రకరకాలైనటువంటి రాజులు ఆక్రమించటం, కొన్ని దేశాల వాళ్ళు ఆక్రమించటం, ఇలా వచ్చినటువంటి పరిణామాలలో అక్కడ తర్వాత మసీదు కట్టబడింది, కాబట్టి ఈ స్థలం అయోధ్య రామమందిరం నిర్మాణానికే ఉపయోగించాలి అని చెప్పి దాంతోపాటుగా మసీదుకు వేరొక స్థలం కేటాయిస్తూ అప్పుడు కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తీర్పు, ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఇలాంటి తీర్పులు ఇవ్వాలంటే కోర్టు చాలా ఆలోచించాలి. న్యాయమూర్తుల మీద ఎంతో ప్రెజర్ ఉంటుంది. పొరపాటున తీర్పు బ్యాలెన్స్ తప్పితే దేశంలో చెలరేగేటువంటి అల్లర్లను అదుపు చేయాలంటే, ఎంతోమంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలి అంటే పరిస్థితులు చేయిదాటిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ శబరిమల. గతంలో ఇప్పుడు 2018-19 టైంలో అనుకుంటా శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ అప్పటి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, దాని కారణంగా కేరళలో చెలరేగినటువంటి అల్లర్లు, మహిళలకు ప్రవేశం లేదు అయినా సరే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి ఎంతోమంది సంఘ సంస్కర్తలు అనుకోవచ్చు, మహిళలు ఫెమినిజం, సో మహిళలకు సపోర్ట్ చేసేటువంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు, మహిళలకు మేము ఎక్కువగా కృషి చేస్తున్నాం, వాళ్ళ అభ్యున్నతికి పాటుపడుతున్నామని చెప్పుకునేటువంటి కొంతమంది కూడా కావచ్చు, ఓవరాల్గా చాలామంది శబరిమల టెంపుల్ని దర్శించడానికి రావటం, అప్పట్లో పోలీసులు వారిని ఆపే ప్రయత్నం, అక్కడ వాళ్ళ మీద చాలా దాడులు జరుగుతుంటే వాళ్ళని సేఫ్గా ప్రొటెక్ట్ చేసి ఇంకో చోటకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఎన్నో చూసాము. సో ఒక్క జడ్జిమెంట్ పరిస్థితుల్ని ఎలా మారుస్తుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే ఆయన చెప్పాలనుకున్నది కూడా.